వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శంకరే. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ 4 సంవత్సరాల పాటు ఇబ్బందులకు గురి అయ్యారని గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర తాడికొండ నియోజకవర్గ పరిధిలోని తుల్లూరు మండలం వడ్లమాను గ్రామానికి శనివారం చేరుకుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల శివరామయ్య, మాజీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, మాజీ మంత్రి ఆలపాటి రాజా, మాజీ శాసనసభ్యులు డి నరేంద్ర కుమార్, చిలుకూరి వెంకట్రెడ్డి, పుచ్చకాయల గిరి, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గం తుల్లూరు మండలంలో ప్రారంభమవుతుంది. తద్వారా ఈ మహానాడులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు అయితే ఇచ్చారో భవిష్యత్తులో తెలుగుదేశం అధికారానికి వచ్చినప్పుడు చేయబోయే పనుల విషయాల మీద, 6 ముఖ్యమైన పథకాల మీద ప్రజల విస్తృతమైన అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం. అంతేకాదు, ఇందులో భాగంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా వైసీపీ వచ్చిన తర్వాత ఆగిపోయిన కార్యక్రమాల గురించి, తర్వాత భవిష్యత్తులో తెలుగుదేశం వస్తే ఏ కార్యక్రమాలు చేపట్టాలనే అంశాల మీద, వైసీపీ దుర్మార్గాల మీద, వీటన్ని విషయాల మీద కూలంకషంగా చర్చించడానికి భవిష్యత్ గ్యారంటీ యాత్ర. నాయకులందరూ కూడా 40 మంది వరకు ఈ బస్సులో ప్రయాణం చేస్తారు. ఎక్కడెక్కడ అవసరమైతే, ఇప్పుడు ఉదాహరణకి అనంతవరంలో సెల్ఫీ ఛాలెంజ్ ఏంటంటే, మనం పిడ్కో ద్వారా ఇళ్ళు కట్టాం, ఆ ఇళ్ళు ఈరోజు కూడా హ్యాండ్ ఓవర్ చేయలే, 4 సంవత్సరాలు దాటింది. ఈ 4 సంవత్సరాల్లో ఒకరి ఇంటికి కూడా అవకాశాలు లేకుండా వాళ్ళకి కేటాయింపులు జరిపినా కూడా ఇంతవరకు ఇవ్వని పరిస్థితి. అలాగే నెక్కల్లులో ఇంకో సెల్ఫీ ఛాలెంజ్, బ్రహ్మకుమారి ఆశ్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద ఎత్తున భారతదేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్న బ్రహ్మకుమారి ఆశ్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, మెడిటేషన్ సెంటర్. ఈ సెంటర్ని కూడా రోడ్డు సౌకర్యం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీని మీద ఒక సెల్ఫీ ఛాలెంజ్. తర్వాత పెద్దపరిమి గ్రామంలో లంచ్ ఉంటుంది, నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత విఐటి కాలేజ్, ఐనవోలు విట్ కాలేజ్ చాలా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఎస్ఆర్ఎం గారు విట్ గారు దాన్ని కూడా సెల్ఫీ ఛాలెంజ్లో మేము చేసిన అభివృద్ధికి చూపిస్తాం. తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ సాయంత్రం నాయకులందరూ అక్కడ పూజ అనంతరం వెలగపూడి మీదుగా ఉద్దండరాయనపాలెం, మోడీ గారు శంకుస్థాపన చేసిన రాజధాని, 3 రాజధానుల పేరు మీద మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నాటకాలని ప్రజలకు తెలియజేయటం, ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా 3 రాజధానులు మార్చి మానేసేసి ఇప్పుడు మొత్తం నాశనం చేసిన పరిస్థితులను గుర్తు చేయటం, తర్వాత రోడ్లు తవ్వేశారు ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో తవ్విన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు, పోలీసులకు తెలుసు, పార్టీకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, కానీ వాళ్ళు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. దళిత ఏఎస్సీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీదే కేసు పెట్టిన సందర్భం. ఇదంతా పూర్తయిన తర్వాత సాయంత్రం తర్వాత జడ్జి క్వార్టర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్, నిఫ్ట్, ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జి క్వార్టర్స్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఇవన్నీ చూపించిన తర్వాత సాయంత్రం తుల్లూరులో రచ్చబండ కార్యక్రమం ఉంది. ఆ రచ్చబండ కార్యక్రమాల్లో పూర్తిగా వివరాలతో చర్చలు జరిపిన తర్వాత ఈ యాత్ర తాడికొండ నియోజకవర్గంలో ముగిసి ప్రతిపాడుకి వెళ్తారని తెలియజేస్తారు. ఈ బస్సు యాత్ర ఇది దాదాపు జోన్3లో ఉన్న 35 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఈ యాత్ర యొక్క ముఖ్యమైన ఉద్దేశం రాజమండ్రి మహానాడులో గౌరవనీయులు పెద్దలు, మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మినీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దాని పేరు భవిష్యత్తుకు గ్యారంటీ. ఈ భవిష్యత్తు గ్యారంటీ ద్వారా మనందరికీ ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో
ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పేరుకి బటన్ ఒక్కటే కానీ ఆ నొక్కిన డబ్బులు ఎంతమందికి వస్తున్నాయో లేదో కూడా అనుమానమే. అనేక రకాల మోసాలతో మాయతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మోసం చేస్తూ ఉన్నాడు. బటన్ నొక్కుతున్నానని చాలామంది అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నిన్న కాక మొన్న అమ్మఒడి అనే ఒక పథకానికి బటన్ నొక్కాడు అని చెబుతున్నాడు. ఎన్నికల ముందు ఒక తప్పుడు హామీ ఇచ్చాడు. పిల్లలు చదువుకునే మొదలు చదువు పూర్తయ్యే వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచితంగా చదివిస్తానన్నాడు. అంతేకాదు అమ్మఒడి పేరు మీద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం 15,000 వేసినట్టు వేసి ఒక్కరికే ఇస్తానని చెప్పారు. ఆ ఒక్కరికి కూడా ఒక్కొక్క 1,000 రూపాయలు మరుగుదొడ్లు శుభ్రం చేయాలని వెనక్కి తీసుకున్నారు. రెండో సంవత్సరం వచ్చేసరికి 300 యూనిట్లు కరెంటు ఉంటే మీకు రాదన్నాడు. తర్వాత దాన్ని 13,000కి తగ్గించాడు. ఈ రోజున చూసుకుంటే అది 13,000 వస్తుంది. నేను పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో బై ఎలక్షన్ వస్తే వెళ్ళాను. వెళ్ళిన సందర్భంగా ఇంటికింటికి అడిగి అడుగుతా ఉన్నా, మీకు అమ్మఒడి పథకం అందుతుందా ఏంటమ్మా అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పింది ఒకటి, నాకు ఇద్దరు